అసలు నరదృష్టి అనేది ఉందంటారా? అసలు నరదృష్టి అనేటువంటిది ఉందా అని అంటే, మన పూర్వీకులు సామెత రూపంలో అనేక సందర్భాలలో అనేక విషయాలు చెబుతూ నరుని యొక్క దృష్టికి నాపరాయి అయినా పగులుతుంది అనేటువంటి సామెతను చెప్పారు. అంటే ఆ యొక్క నరదృష్టి ఉంది అని దాని అర్థం. అసలు నరదృష్టి అనేది ఎలా తగులుతుంది అంటారు? అయితే దృష్టి దోషము అనేటువంటిది మనకి ఏ విధంగా సంభవించవచ్చు అంటే, మనల్ని చూసి ఎవరైనా బాగుంది అన్నదానికి ఎంతైతే తేడా ఉంటుందో, రెండింటిలో కూడా చిన్న వ్యత్యాసమే ఉంటుంది. బాగున్నాడురా అన్నదానికి, బాగుపడిపోయాడురా అన్నదానికి ఎంతైతే వ్యత్యాసం ఉంటుందో, అంతటి వ్యత్యాసంతో ఈ యొక్క దృష్టి దోషం అనేటువంటిది మనకు కలుగుతుంది. మనకి ఈ దృష్టి దోషం ఏ విధంగా కలుగుతుంది అయ్యా అని చెప్పినేసి అంటే, ఒకరి దగ్గర ఏదైతే లేదో అది మన దగ్గర ఉన్నప్పుడు నలుగురు నాలుగు రకాలుగా భావన చేస్తారు. మంచిగా భావన చేసే వాళ్ళతో మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, చెడుగా భావన చేసేటువంటి వారి వల్లే మనకి ఆ దృష్టి దోషం అనేటువంటిది కలుగుతుంది. ఇప్పుడు మీరు బాగున్నారనుకోండి, మీరు బాగుపడడానికి మీరు ఎంత కష్టపడ్డారు అనేటువంటిది తెలియదు ఎవరికి. కానీ బాగుపడిన విషయం మాత్రమే గ్రహించుకొని వీడు బాగుపడిపోయాడురా అని చెప్పి అనుకుని వాటి మీద దృష్టి దోషాన్ని పెట్టడం వల్ల మనం ఆ దృష్టి దోషంతో అనేక రకములైనటువంటి తప్పులు చేస్తాం. ఇప్పుడు మనం ఒక విషయం సింపుల్గా చెప్పుకోవాలి అని చెప్పినట్టే, దృష్టి దోషానికి అసూయకి పెద్ద తేడా లేదు. మనకి రాముల వారు ఉన్నారు, రావణాసురుడు ఉన్నాడు. తన దగ్గర అంత అందగత్తైనటువంటి భార్య లేదని చెప్పి రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకు వెళ్ళిపోయాడు కదండి, అసూయే కదా అది. ఆ అసూయ ద్వారానే ఎవరికి చేటు వచ్చింది? రావణాసురుడికి చేటు వచ్చింది. కానీ కష్టం ఎవరికి వచ్చింది? రాముడు కదా. అంటే చేటు ఖచ్చితంగా వారికి చేరుతుంది, కాకపోతే కష్టం మనకి కలుగుతుంది. అలాగే మనకి ఈ యొక్క కష్టం ఏదైతే ఉందో ఈ యొక్క దృష్టి దోషం వల్ల ఆ కష్టం సంభవిస్తుంది. సృష్టిలో ఎంతో అద్భుతమైనటువంటి సౌందర్యవతి సీత అనేటువంటిది ఉందిట, ఈ సీత అనేటువంటి ఆమె రామునికి భార్యగా అరణ్యంలో ఉందిట అనేటువంటి విషయాన్ని రావణాసురుని యొక్క సోదరి అయినటువంటి ఎవరు? శూర్పణఖ కదా. ఈ శూర్పణఖ చెప్పడం ద్వారానే కదా తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ సౌందర్యవతిని తీసుకుని వెళ్ళాడు కదా. అంటే నలుగురి మాటలు విని ఆ యొక్క పనిని చేసినటువంటి రావణాసురుడు చివరికి తన యొక్క చేటును తెచ్చుకున్నాడు. ఆ మాటలు విని, ఆ మాటల ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ద్వారా కష్టానికి గురి అయ్యాడు రాముడు. అంతేనండి, కష్టమైతే అనుభవించాడు కదా. అట్లాగే ఈ యొక్క త్రేతాయుగంలో జరిగిన విషయం పక్కకి పెట్టేస్తే, ద్వాపర యుగంలో తనకన్నా బలవంతుడు భీముడు అనేటువంటి దానితో ఉన్నాడు కదా. రాజ్యం నాకు కాదు, మా పెదనాన్నగారికి వచ్చింది అంతే కదా. వాళ్ళ నాన్నగారు అయినటువంటి ధృతరాష్ట్రుడు ఎవరైతే ఉన్నారో, ధృతరాష్ట్రునికి రాజ్యం రాకుండా పాండురాజుకి రాజ్యాన్ని ఇచ్చాడు భీష్ముడు. మరి రాజ్యం ఆయనకి చేరుకుంది, తర్వాత పిల్లలు పుట్టారు, వాళ్ళందరికీ సంతానాలు ఇచ్చారు. మరి దుర్యోధనుడు ఎవరైతే ఉన్నాడో, దుర్యోధనుడికి ఆ రాజ్యం మీద అధికారం కావాలి అనేటువంటి కాంక్షతోనూ అసూయతోనూ వాళ్ళకి చేరకూడదు అనేటువంటి తాపత్రయంతోనే ప్రయత్నం చేశాడు కదా చివరిదాకా. అంతేనా, ఆ ప్రయత్నాల వల్ల కష్టాలు ఎవరు పడ్డారు? పాండవులు పడ్డారు. అంతేనా, పాండవులే కదా అనేకమైనటువంటి కష్టాలు పడ్డారు. 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేశారు, ఇవన్నీ చేశారు కదా. మరి కష్టాలు వాళ్ళకి కలిగాయి, కానీ చివరికి న్యాయం పాండవులకే వస్తుంది. కాకపోతే కష్టం అనేటువంటిది అయితే ఈ యొక్క నరుని దృష్టి ద్వారా మనకి ఖచ్చితంగా కలిగి తీరుతుంది, వారి యొక్క అసూయ ద్వారా మనకి ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అంటే దాని అర్థం మనకి నరదృష్టి అనేటువంటిది ఉంది, కాకపోతే ఈ కష్టం కలిగింది అని చెప్పేసి మనం తొత్తరబాటు పడినట్లయితే ఆ కష్టంలోనే పడి తిరుగుతాము. అలా తొత్తరబాటు పడకుండా, ధర్మాన్ని వదలకుండా, నిశ్చింతగా నిర్మోహమాటంగా భగవత్ పాదసేవ చేస్తూ ఉన్నట్లయితే ఆ కష్టం నుండి విముక్తి పొంది అంతిమంగా విజయం మనదే అవుతుంది. ఒకవేళ అంత ఓపిక ఈ రోజుల్లో మనుషులకు ఎవరికీ లేదు కాబట్టి కష్టం వచ్చిన వెంటనే ఏదో ఒక పర్యవసానం కావాలి అనేటువంటి తొందరలో తొత్తరబాటులో ఏదో ఒక తప్పు పని చేసి వారు ఇంకా కిందకి దిగిపోతారు తప్ప ఉత్తమమైనటువంటి ఫలితాలని ఈ రోజులో ఉన్నటువంటి జనాలు ఎవరు కూడా పొందలేకపోతున్నారు.